జూబ్లీ హిల్స్ పిఎస్ లో హీరోయిన్ డింపుల్ హైతీపై కేసు నమోదైంది. ఐపీఎస్ అధికారి రాహుల్ హెగ్డే కార్ను ఢీకొట్టడంతో పాటు దాడి చేసింది అన్నది డింపుల్ పై ఉన్నటువంటి ఆరోపణ. దీంతో డింపుల్ హైతీపై క్రిమినల్ కేసు నమోదు చేశారు పోలీసులు. రాహుల్ హెగ్డే, డింపుల్ హైతీ ఒకే అపార్ట్మెంట్ లో ఉంటున్నారు. పార్కింగ్ ప్లేస్ లో ఈ గొడవ జరిగింది. రవితేజతో కిలాడి సినిమాలో ఇటీవల గోపిచంద్ హీరోగా వచ్చినటువంటి రామబాణంలో కూడా హీరోయిన్ గా చేసింది డింపుల్ హైతీ. మరోవైపు దీనిపై స్పందించిన డింపుల్ అధికార బలంతో తప్పులను కప్పిపుచ్చుకోలేరని ట్వీట్ చేసింది. ఐపీఎస్ రాహుల్ హెగ్డే కార్ను ఢీకొట్టి వివాదంలో చిక్కుకున్న హీరోయిన్ డింపుల్ హైతీపై గతంలో ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి. వారం రోజులుగా డింపుల్ హైతీ కారుపై చలాన్లు వేశారు పోలీసులు. డేంజరస్ డ్రైవింగ్ తో పాటు నెంబర్ ప్లేట్ ట్యాంపరింగ్ వ్యవహారంలో కేసులు నమోదు చేశారు. పార్కింగ్ విషయంలో ఐపీఎల్ రాహుల్ హెగ్డే డ్రైవర్ చేతంతో కూడా ఆమె గొడవ పడినట్టు చెబుతున్నారు పోలీసులు. కింద మనము బండి పెడతాం రెగ్యులర్గా. అవి డ్యూటీకి ఎమర్జెన్సీ డ్యూటీ ఉంటుంది మనది, నైట్ టైంలో వెళ్లాల్సింది ఉంటుంది. కొన్నిసారి ఇమీడియట్గా కాల్ వస్తే విత్ ఇన్ 2 మినిట్స్, 3 మినిట్స్, 5 మినిట్స్ ఆ రీచ్ స్పాట్ రీచ్ కావాల్సింది ఉంటుంది. అంటే మన డ్రైవర్స్, మన స్టాఫ్ కూడా పెట్టినప్పుడు వాళ్ళు పెడతారు బండి. పెట్టినప్పుడు అనెసరీగా ఇబ్బంది చేయడము, అడ్డం పెట్టడము, ఇప్పుడు మన ఇంపార్టెంట్ డ్యూటీకి ఒకరోజు వెళ్ళాలంటే కావాలని అడ్డం పెట్టి వెళ్ళారు. మళ్ళీ తర్వాత ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేస్తే కూడా అది తీయలేదు. మళ్ళీ మన స్టాఫ్తో కానీ వాచ్మెన్తో వీళ్ళందరితో నైబర్స్తో ఎక్కువ ఆర్గ్యుమెంట్ చేయడము, అన్నెసరీ కావాలంటే ఇష్యూ చేయడము. నైట్ టైము మొన్న మన డ్రైవర్ బండి పార్క్ చేసి ఉంటే కావాలని వచ్చి డాష్ ఇచ్చారు. ఇస్తే రైట్ సైడ్ కొంచెం డ్యామేజ్ అయింది. తర్వాత సీసీటీవీ ఫుటేజ్లో కూడా చూస్తే మనకు తెలిసింది. మళ్ళీ బండి కాల్తో తన్నడం ఇవన్నీ సీసీటీవీలో వచ్చిందంట. అందుకోసం మన డ్రైవర్ ఎవరు ఉన్నారు లీగల్గా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు, వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అవును, నేను ఉన్నప్పుడు కూడా రంజాన్ టైంలో ఒకసారి కార్ అడ్డం పెట్టారు. ఇమీడియట్గా అక్కడ సౌత్ జోన్కి వెళ్లాల్సింది ఉంది, అప్పుడు కార్ అడ్డం పెట్టడం జరిగింది. అంటే నాకు దాని గురించి తెలియదు, వేరే డ్రైవర్ బండి నడిపిస్తున్నా వాళ్ళ బండి మీద నడిపిస్తున్నారా అని. ఎందుకంటే నేను ఇక్కడ వరకు ఇక్కడ దిగి ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను, తర్వాత మన స్టాఫ్ పార్కింగ్ చేసుకుంటాను. అంటే ఇద్దరు పేరు మీద ఇచ్చిన్నారు అనుకుంటాను, పోలీస్ స్టేషన్ లో ఇచ్చారు. అది నా ఇన్వెస్టిగేషన్ లో అది బయట వస్తుంది కదా. సో ఇన్వెస్టిగేషన్ లో లా అండ్ ఆర్డర్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, నేను ట్రాఫిక్ లో ఉన్నాను. సో ఇన్వెస్టిగేషన్ లో ఏం బయట వస్తుంది దాన్ని బట్టి యాక్షన్ ఉంటుంది. వివాదన ఏం లేదు, ఇది అట్లా ఏమో మనకు పర్సనల్ గా వాళ్ళు ఎవరని నాకు తెలియదు, నేనెవరని వాళ్ళకి తెలియదు. కొత్తగా నేను కూడా వచ్చాను ఇక్కడికి. సో ఎన్నో రోజు నుంచి సాగుతుంది, అట్లా ఏం కాదు. ఈ ఇన్సిడెంట్ గురించి కంప్లైంట్ అది మీరు వాళ్ళని అడగాలి. సార్ ఇప్పుడు ప్రతిసారి ఇలా చేస్తుందంటున్నారు కదా, అంటే మీరు వ్యక్తిగతంగా ఆమెతో ఎప్పుడైనా మాట్లాడడం జరిగిందా? నేను కూడా ఒకసారి రిక్వెస్ట్ చేశాను. నేను కూడా వెళ్ళి రిక్వెస్ట్ చేశాను, ఇట్లా ఎమర్జెన్సీకి బండి బయట వెళ్లాల్సింది ఉంటుంది, కొంచెం మీరు కోఆపరేట్ చేయండి అని కూడా మనం చెప్పడం. అంటే నేను ఎవరు బిహేవియర్ ఎవరు దీని గురించి నేను జడ్జ్మెంట్ ఏమి ఇవ్వను. అంటే అట్లా ఏం చెప్పలేదు, ఆమె చేసింది కరెక్ట్ అని చెప్పి వెళ్ళింది. సార్ ఇంకొకటి కూడా వరుసగా 3 రోజులు 3,000 పైగా కూడా చెల్లనే
మీరు ట్రాఫిక్ అధికారిగా ఉన్నారు కాబట్టి ఆ కోపంతో కూడా ఈ విధంగా బిహేవ్ చేస్తున్నారు? చలాన్ చూడాలి. దేనికి చలాన్? దాదాపు ర్యాష్ డ్రైవింగ్ ఒకటి ఉంది, తర్వాత నెంబర్ ప్లేట్ సంబంధించి ఒకటి ఉంది, రూల్స్ ఒబే చేసినట్టుగా ఉంది. అంటే అది నెంబర్ ప్లేట్ కరెక్ట్ గా ఉందా లేదా? లేదని అంటే మళ్ళీ చలాన్ వేసి ఉంటారు. అంటే ఒక్కడ బండి కాదు, రెగ్యులర్ గా జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ మీరు చూస్తుంటారు, మన ఎన్ఫోర్స్మెంట్ రెగ్యులర్ గా చేస్తూనే ఉంటాము. సో బయట వచ్చిన బండి పైన ఫైన్స్ ఉంటుంది. ఆ కోపంతో చేసే అవసరం లేదు అంత.